నమస్కారం. ఏపీ 39 టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లలిత సాగర్. బుక్రాయ్ సముద్రం మండల పరిధిలోని అనంతసాగరం చెరువుకు జలహారతి ఇచ్చిన సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసినప్పటి నుంచి వర్షాలు బాగా పడుతున్నాయని తెలిపారు. రాజు మంచివాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని, మంచి వ్యక్తిత్వం ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వర్షాలు బాగా కురుస్తాయని ఆమె తెలిపారు. ప్రతి సంవత్సరం అధిక వర్షాల వల్ల రైతులు నష్టపోతున్నారని, అక్టోబర్ నవంబర్ నెలలో పంటలు వేసుకోకుండా జాగ్రత్త పడాలని, భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని జొన్నలగడ్డ పద్మావతి మీడియాతో తెలిపారు. కార్యక్రమంలో బుక్రాయ్ సముద్రం జెడ్పీటీసీ నీలం భాస్కర్, ఎంపీపీ సునీత, సర్పంచ్ పార్వతమ్మ, వైసీపీ నాయకులు ఆలూరు రమణారెడ్డి, ఆలూరు ఎరిస్వామిరెడ్డి, ఎంపీటీసీ కాల్వ వెంకటలక్ష్మి, ముత్యాల శ్రీనివాసులు, గువ్వల శ్రీకాంత్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, బైపరెడ్డి, లక్ష్మీనారాయణ, రంగనాథ్, చేపల రమణ, పెద్దకొండయ్య, పురుషోత్తం, ఎంపీటీసీలు, స్టోర్ డీలర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. రెండోసారి ఈ చెరువుకి పూజ చేయడం అనేది, చాలా సంవత్సరాల పాటు దీనిలో చుక్క నీరు లేక చాలామంది పంటలు పెట్టుకున్నారు కూడా. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మనం నింపి చుట్టుపక్కల ఎక్కడా కానీ నీటి కొరత లేకుండా చేశాము. అదృష్టం కొద్దీ ఆ దేవుడు కూడా కరుణించి మంచి వర్షాలు ఇచ్చారు. అసలు ఎన్నో సంవత్సరాల తర్వాత చెరువు పారడం అనేది చూసారు అందరూ. ఒక అనంతపురం జిల్లాలో నీళ్ళు అంటే తాగే నీళ్ళకే కరువు అన్న పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడ చూసినా నీళ్లు పొంగి పొర్లుతూ ఉంటే ప్రజలు వింతగా వచ్చి చూస్తూ ఉన్నారు. జగనన్న మంచి మనసు వల్ల ఈరోజు ఇవన్నీ జరిగినాయి. అలాగే ఫ్లడ్స్ రావడం వల్ల కూడా మనకి కొంచెం పంట నష్టం జరిగింది. ఆ పంట నష్టం అసెస్ చేసి అందరికీ కూడా న్యాయం చేస్తూ ఉన్నారు. విత్తనాలు అడిగిన వాళ్ళకి విత్తనాలు లేదంటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అసెస్మెంట్ కూడా మన నియోజకవర్గంలో పూర్తి అయిపోయింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే
ఫ్లడ్స్ వచ్చినాయి ఆ జిల్లాలో కూడా అసెస్మెంట్ పూర్తయింది కొంతమంది ఇళ్ళు ఏవైతే కూలిపోయాయో వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది ముందు ముందు అంటే ఇప్పుడు ఈ వచ్చిన నీళ్ళతో నీళ్ళని బట్టి చూస్తే ఇంకొక 1-2 ఇయర్స్ మనకి వర్షాలు పడకపోయినా నీటి సమస్య అనేది రాదు అయినప్పటికీ కూడా మంచి వ్యక్తి ఎవరైతే రాజుగా ఉంటారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెప్తా ఉంటారు అలాగే జగనన్న ఉన్న రోజులు వర్షాలకు కొదవ ఉండదు ఈసారి నుంచి పంట సమయాన్ని అంటే ఏ టైంలో మనకి అక్టోబర్ లాస్ట్ ఇయర్ కూడా అక్టోబర్లో రెయిన్స్ చూసాము మళ్ళీ ఈసారి కూడా అక్టోబర్ నవంబర్ టైంలోనే రెయిన్స్ చూసాం కాబట్టి ఈ 2 మంత్స్ తప్పించి పంట పెట్టేలాగా నెక్స్ట్ రైతులకి వాళ్ళకి కరెక్ట్ టైం మనం షిఫ్ట్ చేసుకుని పెట్టుకునేలాగా చెప్తారు ఇక్కడి నుంచి పంట నష్టం జరగకుండా చూసుకుంటాం నమస్కారం రాష్ట్రాన్ని పాలించే రాజు మంచి మనసుతో ఉంటే సకాలంలో వర్షాలు పడతాయనే దానికి ఇది ఒక నిదర్శనం కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కరువు నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి గత 2 సంవత్సరాలుగా సకాలంలో వర్షాలు పడి సకాలంలో పంటలు చేతికొచ్చి రైతులు కానీ అన్ని వర్గాల ప్రజలు కానీ చాలా సంతోషంగా ఉన్నారంటే మంచి మనసుతో పాలించే పాలకులు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారి ఆ మంచి మనసుతోనే దేవుడు కూడా సకాలంలో అన్ని రకాలుగా ఈ ప్రజల్ని ఆదుకుంటున్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే మేడం గారు చెరువు 20 సంవత్సరాల తర్వాత నిండిన సందర్భంగా గంగమ్మ పూజ చేసేకి వచ్చారు. ప్రజలందరూ ఈ సంవత్సరం నుంచి పంటలు బాగా పండించి బాగా లబ్ధి పొందుతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ చెరువు నిండినందుకు ప్రజలందరి తరఫున చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. జెడ్పీటీసీకి, ఎంపీపీ గారికి, వైస్ జెడ్పీటీసీ అక్కకు, వార్డు మెంబర్లకు, ఎంపీటీసీలు అందరికీ నా ధన్యవాదములు. దాదాపు 30 సంవత్సరాల పాటు ఈ చెరువు ఖాళీగా ఉండింది. ఎప్పుడైతే మనకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో వచ్చిన వెంటనే మా ఎమ్మెల్యే గారు ప్రతి చెరువుకు నీరు ఇవ్వాలి, నీళ్ళుంటేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారు అని మన ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడి చెరువుకు నీరు నింపడం జరిగింది. తర్వాత మళ్ళీ కొద్ది కాలం తర్వాత మన దేవుడైనటువంటి జగన్ గారు పాలన చూసి పైనున్న దేవుడు కరుణించాడు. అందుకే వర్షాలు ఎక్కడ చూసినా ఏ జిల్లాలో చూసినా అధిక వర్షాలు రావడము, పంటలైతే నష్టపోయిన నష్టపరిహారం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. మా ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఊరు ప్రతి మండలము తిరిగి అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి గ్రామంలోనూ ప్రతి రైతు ఆనందంతో ఉప్పొంగుతూ మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఎమ్మెల్యే మేడం పద్మావతి మేడం గారికి, నాయకులకి, పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన జననేత, జగత్ జననేత అందరికీ దేవుడు ప్రత్యక్ష దైవమైన జగనన్న గారి కళ్ళల్లో నీళ్లు చూసి ఆకాశం కూడా కరిగిపోయి ఆకాశంలో ఉండే మేఘాలలో కూడా భూమిపైన నీరులాగా వచ్చి అన్న పాలనలో వర్షాలే వర్షాలు, ప్రజల కన్నులలో సంతోషమే సంతోషం. ఈరోజు వర్షాలు కురిసి పంటలు చాలా బాగా పండిస్తున్నారు, ప్రజల్లో కష్టాలు కూడా కొంతవరకు తగ్గుతూ ఉన్నాయి. మళ్ళీ ఇంత పెద్ద వర్షాలు మేము 20 సంవత్సరాల నుంచి కూడా చూడలేదు. ఈ చెరువులో, బుక్రా సముద్రం చెరువులో 20 సంవత్సరాల నుంచి ఒక్క చుక్క నీరు లేదు, నీరు లేక విలవిలలాడిపోయింది. మరి జగనన్న పాలనలో అడుగు పెట్టిన వెంటనే వర్షాలు కురిసి తర్వాత చెరువు నిండా శ్రీమతి పద్మావతి మేడం గారి దయతో ఈ చెరువు నిండా నీరు వచ్చి కలకలలాడుతుంది. మళ్ళీ సింగనమల నియోజకవర్గానికే ఈ చెరువు పెద్ద కళ, అనంతపురానికి కూడా చాలా కలకలగా ఎంతోమంది వచ్చి ఈ చెరువుని చూసి సంతోషంగా వారి కళ్ళల్లో ఆనందం నింపుకొని వెళ్తున్నారు. మరి ఈ వర్షాలు రావడము, ఈ చెరువు నిండడము అనంతపురంకి, సింగనమల నియోజకవర్గానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. రైతుల కన్నుల్లో కూడా ఆనందాలు విల్లవిరుస్తూ వారు బాగా ఈ వర్షాలు రావడంతో పంటలు బాగా పండించి వారి బాగా ఆనందంతో వర్ధిల్లాలని మన జగనన్న పాలనలో అన్నీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు.